ఓకే ఫ్రెండ్స్, మనకి ట్రిబులైటీ రాకపోతే ఏం చేయాలి? ఇంటర్ చేరాలా లేదంటే ఏదైనా మార్గం ఉందా? ఇటువంటి సందేహాలకు మనం లాస్ట్ వరకు వీడియో చూడండి. డిప్లొమా కోర్సు కూడా ఈసారి ఎగ్జామ్ ట్రిబులైటీ రాసినటువంటి వారికి అవకాశం ఇస్తున్నారు. మరి ఈ యొక్క కోర్సు ఎన్ని ఏళ్ళు ఉంటాయి, ఏ మీడియంలో ఉంటాయి, ఎవరు చేరవచ్చు, ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒకసారి మీకు షార్ట్కట్లో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క 2020 ఆర్జీయుకేటీ కౌన్సిలింగ్ జరిగేటువంటి సందర్భం రానే వచ్చింది. మరి కొంతమందికి మరి సీటు వస్తుందనే కాన్ఫిడెంట్ ఉంది, కొంతమందికి సీటు వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధంలో మునిగి తేలుతున్నారు. అటువంటి వారి కోసం ఫ్రెండ్స్ ఈ యొక్క డిప్లొమా కోర్సుల గురించి కూడా ఒకసారి మీరు తెలుసుకుని ఉండండి. ట్రిబులైటీ సీట్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్రిబులైటీకి ఇవ్వండి. ట్రిబులైటీ సీట్ రాకపోయినా కూడా బాధలేదు. మరి ఈ యొక్క డిప్లొమా కోర్సులు చేసినా కూడా మీరు రేపు ఈ యొక్క ఇంటర్మీడియట్ తర్వాత ఈ యొక్క నీట్ ద్వారా వెటర్నరీ డాక్టర్గా అగ్రికల్చర్ ఆఫీసర్గా వెళ్తూ ఉంటారు. మరి అదే విధానంలో ఈ యొక్క డిప్లొమా కోర్సులు కూడా చేసి మరి ఈ యొక్క కోర్సుల ద్వారా మంచి భవిష్యత్తును పొందేదానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఈరోజు సాయంత్రం 8 గంటల నుండి 9:30 వరకు లైవ్ సెషన్ ఉంటుంది మన ఛానల్లో, ఖచ్చితంగా చూడండి. లైవ్లో మాత్రమే మీ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాము. దయచేసి ఫోన్లు చేయొద్దు ఎవరు. ఓకే ఫ్రెండ్స్, డిప్లొమాలో మనకి పనికొచ్చేటువంటివి దాదాపుగా ఏడు కోర్సులు ఉన్నాయి. వాటిల్లో ఒక 4 నుంచి 5 ముఖ్యమైనటువంటి కోర్సులు ఉన్నాయి. అవి మీకు ఉపయుక్తంగా కూడా ఉంటాయి. వీటి ద్వారా మీరు భవిష్యత్తులో చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం కూడా పొందవచ్చు. అవేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సు 2 ఇయర్స్ కోర్సు, వెటర్నరీ డిప్లొమా కోర్సు 2 ఇయర్స్, అదేవిధంగా హార్టికల్చర్ డిప్లొమా కోర్సు 2 ఇయర్స్, డైరీ సైన్స్ కి సంబంధించి కూడా ఇది 2 ఇయర్స్, ఫిషరీస్ కి సంబంధించి కూడా 2 ఇయర్స్ అన్నమాట. ఇది 10th క్లాస్ వాళ్ళే అవకాశం ఉండేటువంటిది అనమాట. ఇటీవల కాలంలో ఇవి బాగా ప్రజాదరణ పొందినటువంటివి. ఎన్జి రంగా యూనివర్సిటీ కొన్ని కోర్సులు అందిస్తుంది, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ డైరీ సైన్స్ 2 ఇయర్స్, ఫిషరీస్ 2 ఇయర్స్ ఉంటుంది. అగ్రికల్చర్ అనేటువంటిది ముందు మీరు ఎంచుకోండి, ఎందుకంటే అగ్రికల్చర్ అనేటువంటిది ఈ యొక్క కోర్సులన్నింటిలో కూడా ప్రథమ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, లేదు వెటర్నరీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వెటర్నరీ అంటే ఈ యొక్క క్యాటల్స్ అంటే పశువులకి వైద్యం చేసేటువంటి విధానం. మరి ఈ యొక్క వెటర్నరీ 10th క్లాస్ మీద 2 ఇయర్స్ చేస్తే మీకు ఈ యొక్క వెటర్నరీ హాస్పిటల్స్లో లేదా పశువుల హాస్పిటల్లో మరి డాక్టర్కి సహాయకుడిగా ఉండేటువంటి హెల్త్ అసిస్టెంట్ పోస్ట్ అనేటువంటిది వస్తుంది. ఈ వెటర్నరీ తర్వాత ఈసెట్ గా రాస్తే ఏజీబీఎస్ అనేటువంటి కోర్సింగ్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే నీట్ ద్వారా చేరేటువంటిది అనమాట, అంటే ఇంతకుముందు ఎంజెట్ ద్వారా చేరేటువంటి. వీళ్ళు మండల అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్గా అంటే ఒక గజిటెడ్ ఆఫీసర్గా వెళ్ళవచ్చు అనమాట. మంచి పోస్టుగా కూడా ఉంటుందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ చేస్తే. వెటర్నరీ చేస్తే ఒక వెటర్నరీ డాక్టర్గా వెళ్ళవచ్చు అనమాట. ఎంబీబీఎస్ డాక్టర్తో సమానమైనటువంటి కోర్సు ఇది. ఓకే ఫ్రెండ్స్, అగ్రికల్చర్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అగ్రికల్చర్కి ఇవ్వండి, ట్రిబులైటీ రాకపోతే రెండో ప్రిఫరెన్స్ వెటర్నరీకి ఇవ్వండి. వెటర్నరీకి ఇస్తే వెటర్నరీ 2 ఇయర్స్ డిప్లొమా అయిపోయిన తర్వాత ఏజీబీఎస్ చేయాలి. ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది అనమాట ఎంసెట్ లాగా, అంటే నీట్, అది రాసేసి ఈసెట్ అనేటువంటిది ఉంటుంది. అది రాసిన తర్వాత మరి తర్వాత మనకి ఒక 4 ఇయర్స్ ఉంటుంది అనమాట. ఆ 4 ఇయర్స్ చేస్తే వెటర్నరీ డాక్టర్గా కూడా స్థిరపడవచ్చు, గజిటెడ్ ర్యాంక్ అది. ఇక హార్టికల్చర్ మొక్కల మీద ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క మొక్కలకు సంబంధించినటువంటిది ఉద్యానవన కోర్సు అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, సైంటిస్ట్ గా కూడా స్థిరపడవచ్చు అనమాట. ఈ 2 సంవత్సరాల కోర్సు తర్వాత మళ్ళా ఒక 4 ఇయర్స్ ఉంటుంది, అప్పుడు కూడా మంచి లైఫ్ ఉంటుంది. ఇవి ముందు తెలుగు మీడియంలో ఉంటాయి, తర్వాత 4 ఇయర్స్ కోర్సులో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అనమాట. ఇక డైరీ సైన్స్ ఇక మనకి మిల్క్ కి యొక్క యానిమల్స్ యొక్క ప్రొడక్టివిటీకి సంబంధించినటువంటిది. ఫిషరీస్ అనేటువంటిది డిగ్రీలో కూడా జాయిన్ అవ్వచ్చు, లేదంటే 10th ద్వారా జాయిన్ అవ్వచ్చు, లేదా ఇంటర్ తర్వాత కూడా జాయిన్ అవ్వచ్చు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో కూడా మంచి పోస్టులు కూడా ఉంటున్నాయి, ఇది కూడా గమనించగలరు. ఇంకా మీకు సీడ్స్ యొక్క విత్తనాలు అంటే జెనెటికల్ మోడిఫైడ్ సీడ్స్ అనేటువంటి అంటే సైంటిస్ట్ గా స్థిరపడాలంటే ఈ యొక్క సీడ్స్ డైరీ సీడ్స్ డిప్లొమా కోర్సు కూడా ఉంది, అది కూడా చేరొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ కోర్సుల గురించి ఒక్కొక్క దాని గురించి నేను క్లుప్తంగా తర్వాత మన యొక్క ఛానల్లో వివరిస్తాను. ట్రిబులైటీ కానీ మిస్ అయితే ఈ కోర్సుల మీద ఒక అవగాహన పెంచుకుని ఉండండి, వీటిల్లో అయినా చేరండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరిన్ని విశేషాలతో మనం మీ ముందుకు వస్తాం. రాత్రి 8:30 లైవ్ సెషన్లు ఖచ్చితంగా పాల్గొనండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను.